కోటిశాల అనే గ్రామంలో శంకర్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి పక్షులన్నా జంతువులన్నా చాలా ఇష్టం. అతను వాటికి ప్రత్యేకంగా ఆహారం పెడుతూ ఉంటాడు. అదే ఊర్లో ఒక చిన్న నది కూడా ఉంటుంది. అక్కడికి రోజు శంకర్ వెళ్లి అక్కడ నీటిలో ఉన్న చేపలకి ఆహారం వేస్తూ ఉండేవాడు. అక్కడి చేపలన్నీ వాటిని తిని అక్కడి నుండి వెళ్లిపోయేవి. శంకర్ కొంత సమయం అక్కడే గడిపిన తరువాత తన జీవనాధారం కోసం పొలం పని చేసుకునేవాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. శంకర్ ఎప్పటిలాగే ఆ నది దగ్గరికి వెళ్లి చేపలకు ఆహారం వేసి కూర్చొని, అబ్బా ఈరోజు వాతావరణం ఎంత బాగుందో, చల్లని గాలి చల్లని నీరు వర్షం పడేటట్టుగా ఉంది, ఆకాశం ఎంత బాగుంది అనుకుంటూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉంటాడు. ఇంతలో తన స్నేహితుడు సంతోష్ పరుగు పరుగున అక్కడికి వచ్చి, రే శంకర్ తొందరగా పద, మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లంతా కాలిపోయింది అని చెప్తాడు. ఆ మాటలు విన్న అతను చాలా కంగారు కంగారుగా తన ఇంటికి వెళ్తాడు. అప్పటికే ఇంట్లో ఉన్న డబ్బు వస్తువులు అన్నీ కాలిపోతాయి. అతను చాలా బాధపడుతూ, అయ్యో భగవంతుడా ఎందుకు ఇలాంటి పని చేశావు అంటూ బాధపడుతూ తిరిగి ఆ నది దగ్గరే వచ్చి కూర్చుని, ఇప్పుడు నేను నిరుపేదని, డబ్బుతో సహా అన్ని కాలిపోయాయి, ఇంకా నేను ఎవ్వరికీ సహాయం చేయలేను, ఓ నదిలో ఉన్న చేపలారా నీకు కూడా అంటూ బాధపడుతూ, ఏమీ లేనప్పుడు ఇంకా నేను ప్రాణాలతో ఉండటం ఎందుకు, ముస్టెత్తుకుని నేను బతకలేను అనుకుని నదిలోకి దూకుతాడు. కాని అతను తిరిగి ఆ నది ఒడ్డుకే వస్తాడు. అప్పుడు అతను ఆశ్చర్యపోతూ, ఏంటి ఈ వింత, నేను నీటిలోకి దూకాను కదా, మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చాను అనుకుంటూ ఉండగా ఒక పెద్ద రెక్కలు గల చేప అక్కడికి వచ్చి, నేను నిన్ను కాపాడాను, భయపడకు, నేను మాయా చేపని, ప్రతిరోజు నువ్విచ్చే ఆహారం ఆ చిన్న చిన్న చేపలే కాదు, నేను కూడా తింటున్నాను, అందుకు కృతజ్ఞతగా నిన్ను కాపాడాను. కానీ బతకడం దేనికి, ఇప్పుడు నా ఆస్తంతా పోయింది, ఇప్పుడు నాకు కనీసం బతకడానికి డబ్బు లేదు. మరేం పర్వాలేదు, నీ రుణం తీర్చుకునే అవకాశం నాకివ్వు అంటూ మాయమైపోయి కొంత సమయానికి అక్కడికి మళ్లీ వచ్చి, ఇదిగో మిత్రమా ఈ బంగారం తీసుకో, ఇలాంటి బంగారం ఈ నది లోపల చాలా ఉంది, ఎప్పుడు కావాలన్నా నన్ను పిలువు, నేను నీకు సహాయం చేస్తాను అని బంగారాన్ని అతనికిస్తుంది. నన్ను తీసుకుని అతను ఆ చేపకి కృతజ్ఞతలు చెప్పుకుని అక్కడి నుండి వెళ్లిపోతాడు. దాన్నంతా ఆసక్తిగా గమనిస్తున్న అతని స్నేహితుడు, అయితే ఈ నది లోపల చాలా బంగారం ఉందన్నమాట, ఎలాగైనా ఆ మాయా చేపతో స్నేహం చేసి నేను కూడా డబ్బు సంపాదిస్తాను అని అనుకుంటాడు. అనుకున్న విధంగానే ఆ చేపతో స్నేహం చేసి తన పరిస్థితి సరిగా లేదని, తన జీవితం అస్సలు బాగోలేదని బోరున ఏడుస్తూ ఆ చేపతో మొరపెట్టుకుంటాడు. ఆ చేప అతని మాటలు నమ్మి, అయ్యో నువ్వు బాధపడకు, నేను నీకు సహాయం చేస్తాను, ఈ నది లోపల చాలా బంగారం ఉంది, నేనిప్పుడే దానిలో కొంత తీసి నీకు సహాయం చేస్తాను అందుకతడు, మిత్రమా నువ్వేమీ అనుకోకపోతే నేను కూడా నీతో పాటే లోపలికొస్తాను, అక్కడ ఉన్నదాన్నంతా చూస్తాను అందుకు ఆ చేప సరి అంటుంది. వెంటనే అతను ఆ చేప మీద కూర్చుని నది లోపలికి వెళ్తాడు. అక్కడ బంగారు రాశులని చూసి ఆశ్చర్యపోతూ, మిత్రమా ఇదంతా నాకు కావాలి, ఎలాగైనా ఈ మొత్తాన్ని బయటకు చేర్చు అతని మాటలు విన్న చేప ఆశ్చర్యంతో, కానీ ఇంత బంగారాన్ని ఏం చేసుకుంటావు, నీకెంత అవసరమో అంతే తీసుకెళ్ళు. కాదు కాదు నాకంతా కావాలి అని చాలాసేపు ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఆ మాయా చేప ఎంత చెప్పినా అతని మాట వినకపోవడంతో అతనికి కోపం వచ్చి తన దగ్గర ఉన్న చిన్న కత్తితో ఆ చేపని పొడుస్తాడు. కాని ఆ చేపకి ఏమీ కాదు. అప్పుడు ఆ చేపకి కోపం వచ్చి, చి నీచుడా, నన్నెంత మోసం చేయాలనుకున్నావు, నేను చేసిన నాకే కీడు చేయాలనుకుంటావా, ఇంక నువ్వు తిరిగి ప్రాణాలతో బయటకెలా వెళ్తావో నేను చూస్తాను అంటూ అతన్ని మింగేస్తుంది. అతను దురాశపడి అతని ప్రాణాలే పోగొట్టుకున్నాడు.